అయింది. 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయాలని, పాదయాత్ర చేయాలని కుప్పం నుంచి నేను పాదయాత్ర ప్రారంభించా. జనవరి 27న ఈ యువగళం ప్రారంభమైంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయాలని, పాదయాత్ర చేయాలని కుప్పం నుంచి నేను పాదయాత్ర ప్రారంభించా. ఈ యువగళానికి బ్రేకులు లేవు, వీక్ ఆఫ్లు లేవు, శని ఆదివారాలు లేవు. 209 రోజులు నిరంతరం ప్రజల్లో ఉన్నాడు మీ లోకేష్. 10 ఉమ్మడి జిల్లాలో 2853 కిలోమీటర్లు పాదయాత్ర నేను చేశాను. కానీ ఈ పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి ఎట్టి పరిస్థితులు ఆపాలని ఈ సైకో జగన్ స్కెచ్లు వేశారు. ఈ పాదయాత్రలో రైతులని, యువతని, మహిళల్ని, కార్మికుల్ని, పారిశ్రామికవేత్తల్ని, బీసీల్ని, ముస్లింల్ని, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, న్యాయవాదుల్ని, ఆటో డ్రైవర్ల్ని, ఆర్ఎంపీ డాక్టర్ల్ని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు నేను కలిసా. నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారాలు వచ్చిన వెంటనే మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం. ప్రతి 100 కిలోమీటర్లకి నేనిచ్చిన ప్రతి హామీకి శిలా ఫలకం కూడా వేస్తాం జరిగింది. వైకాపా నాయకుల అవినీతి బయట పెట్టా. ఒక్క ఛాన్స్ అని ప్రజాధనాన్ని లూటి చేస్తున్న జగన్ విషయాలన్నీ కూడా నేను బయట పెడతాం జరిగింది. ఈ యువగళం ప్రజాగళంగా మారి ఈరోజు మీరందరు నా ముందుకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యువగళను ఆపేదానికి అనేక కుట్రలు చేశారు. పెద్దలు చెప్పినట్లు చిత్తూరులో ప్రారంభమైంది యువగళం. నేను నడుస్తుంటే ప్రజలతో మాట్లాడాలని మైకు పట్టుకుంటే నా మైకు లాగారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మొగాడు పుట్టలేదు, పుట్ట ఓడు మై డియర్ జగన్. నా స్టూలు లాక్కున్నారు, మా మైక్ బాయ్ని కొట్టారు. కానీ ఆనాడే చెప్పా, సహకరిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే ఇది దండయాత్ర. పోలీసులు పంపారు, పిల్ల సైకిల్ని పంపారు. వాళ్ళందరు నేను ఒక్కటే చెప్పా, తగ్గేదే లేదు. యువగళం వాలంటీర్ల పైన కేసు పెట్టారు, నాయకుల పైన కేసు పెట్టారు, నా పైన 6 కేసులు పెట్టారు. అయినా కూడా యువగళం ఆగలేదు. ఆఖరికి మన రాముడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఈ యువగళానికి పాజు పెట్టాడు ఈ సైకో జగన్. అసలు ఈ సైకో జగన్ కి మన చంద్రబాబు గారిని చూస్తే ఉచ్చబడుతుంది. అందుకే ఏం తప్పు చేయని మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేపించాడు ఈ సైకో జగన్. సొంత అమ్మని చూసినా, చెల్లిని చూసినా వణికిపోతాడు ఈ సైకో జగన్. సైకో అని ఎందుకంటున్నానో ప్రజలు కూడా చెప్పాలి. బాబు గారి పైన ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక కేసు, మద్యం కేసు. త్వరలో అన్న క్యాంటీన్ పైన కూడా కేసు పెడతాడు ఈ సైకో జగన్. అసలు వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారో చదివితే నవ్వు వస్తుంది నాకు. అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకి అన్నం పెట్టి రాష్ట్ర ఖజానాకి అన్యాయం చేశాడు ఈ చంద్రబాబు గారని ఏకంగా రిమాండ్ రిపోర్ట్లో రాస్తాడు ఈ సైకో జగన్. స్కిల్ డెవలప్మెంట్ లో ముందుగా 3000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు.
ఇప్పుడేకంగా 27 కోట్ల రూపాయల అవినీతి, అది కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చిందంట. అరే ఫూల్స్, అరే ఫూల్స్, అది కష్టపడి చెమటోర్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా 100 రూపాయలు రుసుము కట్టి పార్టీకి డబ్బులు ఇచ్చింది మా పసుపు సైన్యమని ఈ సభాముఖంగా ఆ ఫూల్స్ కి చెప్తున్నా. 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు, ఏకంగా న్యాయానికి సంకెళ్ళు వేశారు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఒక్క ఆధారాన్ని చూపించారా? చూపించారా? కనీసం బాబు గారి అకౌంట్ కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్ కానివ్వండి, లేంటే తెలుగుదేశం పార్టీ అకౌంట్ కి 1 రూపాయి అవినీతి సొంబు వచ్చినట్టు నిరూపించారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. హైకోర్టు మొన్న నిజం నిలబెట్టింది. బెయిల్ ఆర్డర్ లో చాలా స్పష్టంగా ఈ సైకో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారని ఆ ఆర్డర్ లో కూడా చెప్తాం జరిగింది. నన్ను కూడా వదలబెట్టలే, నా పైన కూడా సిఐడి కేసులు పెట్టాడు. దమ్ము ధైర్యంగా సిఐడి ఆఫీస్కి వెళ్ళా, అక్కడున్న అధికారులు అడిగా, అక్కడున్న అధికారులు అడిగా, ఒక్క ఆధారమైనా చూపించగలుగుతావా అని. కానీ అక్కడున్న అధికారి ఏం చెప్పాడు తెలుసా? అయ్యా మీ చేతిలో ఎర్ర బుక్ ఉంది, నా పేరు మీరు రాయరు కదా అని ఆ అధికారి చెప్పే పరిస్థితి. నేను ఆనాడే చెప్పా, నేను ఎప్పుడైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారే నన్ను జైలుకు పంపిస్తారని. నేనేం తప్పు చేయలేదు కనుక దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి రాజోత్సవగా సైకో జగన్ అని పిలవగలుగుతున్నాను. ఆఖరికి మా అమ్మ భువనమ్మను కూడా వదిలిపెట్టలే, నా భార్య బ్రహ్మణి పైన కూడా కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఎగతాళి చేశారు మంత్రులు. ఆ మంత్రులు చెప్తున్నా, కౌంట్ డౌన్ మొదలైంది.